గోదావరి నది పూర్తిగా భారతదేశంలో ప్రవహించే రెండో అతిపెద్ద నది గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలోని త్రయంబక్లో పుట్టిన గోదావరి నది తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లో ప్రవేశించి తూర్పు మరియు పశ్చిమ గోదావరిని శస్యశ్యామలం చేసింది పద్దెనిమిదవ శతాబ్దం ముందు ఈ నది ఎప్పుడూ గోదావరి జిల్లాలో అతివృష్టి మరియు అనావృష్టికి గురవుతుండేది ఈ పరిస్థితిని గమనించిన బ్రిటిష్ ఇంజనీర్ అయిన సార్ అర్ధన్ కాటన్ ఈనే గోదావరి జిల్లాల భగీరథడు అని కూడా పిలుస్తారు పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో గోదావరి నది మీద రాజమండ్రి దగ్గరలోని ధవలేశ్వరం దగ్గర బ్యారేజ్ కట్టడం జరిగింది ఇది కట్టడంతో గోదావరి జిల్లాల యొక్క రూపురేఖలు అనేవి పూర్తిగా మారిపోవడం జరిగింది ప్రస్తుతం మనము ధవళేశ్వరం బ్యారేజ్ గుండా ప్రయాణిస్తాము అయితే ఈ బ్యారేజ్ కట్టడం వల్ల గోదావరి నది అనేది రెండు పాయలుగా చీలిపోయింది పశ్చిమ వైపు ఉన్న భాగాన్ని వశిష్ట నదిగాను తూర్పు వైపు ప్రయాణించే భాగాన్ని గౌతమి నదిగా వర్ణించడం జరిగింది ఈ రెండు నదుల మధ్య ఏర్పడిన ఒక అద్భుతమైన భూభాగమే కోనసీమ నమస్తే నేను మీ సుధాకర్ రావు ఈరోజు మన వీడియోలో కోనసీమ గురించి మరియు కోనసీమ పల్లెల గురించి వారి జీవన విధానం గురించి వారి ఆహార అలవాట్ల గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం ముందుగా మనం ఒకసారి గూగుల్ మ్యాప్లో కోనసీమ అనే ప్రాంతం ఎలా ఉంటుంది అది ఏ షేప్లో ఉంటుంది ఎక్కడ అది మనం తెలుసుకుందాం కోనసీమ ప్రస్తుతం ఇది భారతదేశ మ్యాప్ దీన్ని చేస్తే నేను చెప్పాను కదా ఇది ధవళేశ్వరం బ్యారేజ్ కట్టిన భాగము ఆ పై భాగము ఈ మధ్యలో ఉన్న త్రికోణ ఆకారంలో కనిపిస్తున్న భాగం అంతా కోనసీమ ఇటువైపు వశిష్ట నది అటువైపు గౌతమి నది ఈ కోనసీమ ప్రాంతంలో మనం ఏ ప్రాంతాన్ని జుమ్ చేసి చూసినా అంతా పచ్చదనము కొబ్బరి చెట్లతో పూర్తిగా నిండి ఉంటుంది ఈ కోనసీమ ఇంకెందుకు ఆలస్యం కోనసీమ గురించి పూర్తిగా తెలుసుకుందాం ముందుగా ఈ ప్రాంతాన్ని ఎలా చేరాలో తెలుసుకుందాం హైదరాబాద్ నుంచి కానీ దేశంలోని వివిధ ప్రాంతాలు కానీ కోనసీమ చేరుకోవాలంటే మూడు ప్రధాన మార్గాలు ఉన్నాయి రైలు బస్సు మరియు రోడ్డు రైలు ద్వారా అంటే మూడు ఆప్షన్లు ఉన్నాయి ఒకటి నర్సపూర్ రైల్వే స్టేషను రెండు రాజమండ్రి రైల్వే స్టేషను మూడోది కాకినాడ రైల్వే స్టేషన్ ఒకవేళ మీరు ఫ్లైట్లో రావాలంటే దగ్గరలో రాజమండ్రి ఎయిర్పోర్ట్ ఉంది ఇక రోడ్డు మార్గంలో రావాలంటే ఎన్హెచ్ ఫైవ్ ద్వారా మనం నేరుగా అమలాపురానికి చేరుకోవచ్చు ఇది కాకుండా ఒంగోలు కత్తిపూడి హైవే కూడా అందుబాటులో ఉంది ఒకవేళ మీరు రైల్లో నర్సపూర్కి కానీ వస్తే ఇక్కడ రెండు ఆప్షన్లు ఉంటాయి ఒకటి అంతర్వేది నరసింహస్వామి దేవాలయాన్ని చూడొచ్చు రెండు గోదావరి సముద్రాలు కలిసే ప్రాంతమైన అన్నా చూడొచ్చు చూడచ్చు వీటిలో నేను ఎంచుకున్నది కాకినాడ చేరుకుని కాకినాడ నుంచి కోనసీమని ఎక్స్ప్లోర్ చేద్దామని దీనికి ముందుగా నేను హైదరాబాద్ నుంచి గౌతమి ఎక్స్ప్రెస్ ఉంటుంది ఇది రాత్రి తొమ్మిదింటికి బయలుదేరి ఉదయం ఆరున్నర కల్లా కాకినాడ చేరుకుంటుంది అయితే నాకు ఎంత నమ్మకం ఉంది ఖచ్చితంగా మన రైలు లేటుగానే వెళ్తాయని ఎందుకంటే లేటుగా వెళ్తేనే మనం గోదావరి బ్రిడ్జ్ని కూడా చూడవచ్చు రాజమండ్రిలో నేను ఉదయం ఆరున్నరకు లేవగానే నా ముందు కనిపించిన అద్భుతమైన దృశ్యం ఇది ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడ నుంచి నిడదవోలు మధ్య ప్రయాణిస్తున్నాం నా అదృష్టం కొద్ది ఈరోజు రైలు రెండున్నర గంటలు ఆలస్యం కొబ్బరాకు నీడలో గోదావరి ఒడిలో వయ్యారి బామలాగా ఒదిగి ఉన్న కోనసీమ అనే ఒక గొప్ప కవి కోనసీమ అందాన్ని ఈ విధంగా వర్ణించడం జరిగింది మన కాసేపట్లో రాజమండ్రి బ్రిడ్జి కూడా వచ్చేస్తుంది ఆ బ్రిడ్జిని కూడా చూసేసి మనం కాకినాడలోకి ఎంటర్ అయిపోతాం మనం గోదావరి బ్రిడ్జికి చేరుకున్నాము గోదావరి నది నదికి యువతల భాగం పశ్చిమ గోదావరి అవతల భాగం తూర్పు గోదావరి యువతల వైపు కొవ్వూరు ఉంటుంది అవతల భాగంలో రాజమండ్రి నగరం ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిటిష్ వాళ్ళు కట్టిన మొట్టమొదటి బ్రిడ్జ్ దీన్నే హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని కూడా అంటారు కోనసీమ ప్రాంతంలో టూరిజం పరంగా డెవలప్ చేయాల్సిన ప్రాంతాలు చాలా ఉన్నాయి చాలామందికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం కారణంగా ఆ ప్రదేశాలు అలానే ఉండిపోయినాయి ప్రస్తుతం మనం రాజమండ్రి చేరుకున్నాము రాజమండ్రి నుంచి కేవలం అరవై కిలోమీటర్ల దూరంలో మనకి కాకినాడ వస్తుంది ఇది రాజమండ్రి పుష్కర్ ఘాట్ సో ఫైనల్గా మనం మూడున్నర గంటల ఆలస్యంగా కాకినాడ చేరుకున్నాము ఇప్పుడు సమయం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు కాకినాడ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కేంద్రము ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ నౌకా కేంద్రం కూడా చాలా కాలం తర్వాత నేను రిచ్ ఎక్కడం జరిగింది ఈ వీడియోలో మనం కాకినాడ గురించి కాకినాడ నుంచి కోనసీమ ట్రిప్ ఏ విధంగా చేయాలి అనేవి మనం తెలుసుకుందాం ఇక్కడ చాలా హోటళ్ళు బడ్జెట్లో మనకు అందుబాటులో ఉంటాయి ఐదు వందల నుంచి మూడు వేల వరకు మనకి మంచి మంచి హోటల్స్ దొరుకుతాయి ఇక్కడున్న ప్రశాంతమైన వాతావరణము మరియు విశాలమైన రోడ్లు కారణంగా కాకినాడని పెన్షనర్స్ ప్యారడైజ్ అని కూడా అంటారు చాలా ప్రశాంతంగా సుందరంగా ఉంటుంది కాకినాడ బ్రిటిష్ వారు ఈ ప్రాంతాన్ని కో కెనడాగా నామకరణం చేయడం జరిగింది అదే కాలక్రమేణా కాకినాడగా కూడా మారింది ఈ ప్రదేశంలోనే పూర్వకాలము నారదుడు మహావిష్ణువు గురించి తపస్సు చేసి ఆయనకి నిర్మించిన గొప్ప ఆలయం కూడా ఉంది అదే భావనారాయణ స్వామి ఆలయం కాకినాడ అనేక వాటికి పేరు ముఖ్యంగా కాకినాడ అనగానే మనకు గుర్తొచ్చేది రెండు ఒకటి కాకినాడ సుబ్బయ్య హోటలు రెండవది కాకినాడ కోటయ్య కాజ ఈ వీడియోలో మనం కాకినాడ గురించి పూర్తిగా కవర్ చేద్దాం ఇది ప్రస్తుతం మీరు చూస్తున్నది కాకినాడలోనే అతిపెద్ద మాలు ఎస్ఆర్ఎన్టి మాల్ అంటారు ఇది కాకినాడలో ఉన్న ఏకైక మాలు కూడా ఇదే ప్రస్తుతం మనం సర్పవరం దగ్గరలోని భావనారాయణ స్వామి దేవాలయాన్ని దర్శించుకుందాం భావనారాయణ స్వామి దేవాలయం దగ్గరలో ఉన్న మనం ఈ దేవాలయాన్ని తూర్పు చాళుక్యుల చేత నిర్మించడం జరిగింది దేవాలయ ప్రధాన గాలిగోపురం ఇప్పుడు మధ్యాహ్న సమయం కావడంతో దేవాలయాన్ని మూసేయడం జరిగింది భావనారాయణ స్వామి దేవాలయం నేను చెప్పాను కదా ఇదే ప్రాంతంలో నారదుడు మహావిష్ణువు గురించి తపస్సు చేసిన ప్రదేశం ఇది నారదుడై విగ్రహం దేవాలయం ఎదుర్కొండా ఉన్న కోనేరు కాకినాడ వస్తే తప్పకుండా దర్శించిన పుణ్యక్షేత్రాల్లో శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం ఒకటి చరిత్ర ప్రకారం ఈ గోదావరి జిల్లాని కోనసీమ ప్రాంతాన్ని మొదటగా కళింగులు పరిపాలించారు తర్వాత విష్ణుకుండినులు ఇష్వాకులు శలంకాయనలు తర్వాత తూర్పు చాళుక్యులు మొదలైన వారందరూ పరిపాలించడం జరిగింది ఇప్పుడు ఇక్కడి నుంచి నూతనంగా నిర్మించిన నూట పద్దెనిమిది అడుగుల రేవూరు సాయిబాబా విగ్రహాన్ని దర్శించుకుందాం ఈ ప్రాంతం ఇక్కడి నుంచి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాకినాడలో మనకి అద్దె పనులు దొరుకుతాయి ఇదే మనకి బడ్జెట్ కూడా స్కూటీకి అయితే మూడు వందల ఎనభై రూపాయలు యాక్టివాకి నాలుగు వందల ఇరవై రూపాయలు అదేవిధంగా బైక్కి అయితే నాలుగు వందల డెబ్బై రూపాయలు ఛార్జ్ చేస్తారు మనం ఏదైనా కొత్త ప్రాంతాన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే కారు కన్నా బైక్ చాలా బెస్ట్ ప్రస్తుతం మనం రేవూరు సాయిబాబుకు చేరుకున్నాము భావనారాయణ స్వామి దేవాలయ నుంచి ఏడు కిలోమీటర్లు కాకినాడ నుంచి కూడా ఇది పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం పేరే రేవూరు ఇక్కడ ఉన్న విశేషము నూట పద్దెనిమిది అడుగుల నూతనంగా నిర్మించిన సాయిబాబా విగ్రహం మన ఆంధ్రప్రదేశ్లో సాయిబాబా భక్తులు చాలామంది ఉంటారు వారి కోసమే ప్రత్యేకంగా నేను ఈ వీడియో కూడా తీయడం జరిగింది మీరు కాకినాడ వస్తే సుబ్బయ్య హోటల్ కోటయ్య కాజాతో పాటు భావనారాయణ స్వామి దేవాలయము రేవురి సాయిబాబాను కూడా తప్పకుండా దర్శించండి చూస్తున్నారు కదా ఎంత భారీ విగ్రహము చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది ఈ రేవురి సాయిబాబా మందిరము ఇక్కడ దగ్గరలోనే సాయిబాబా ఆశ్రమం కూడా ఉంటుంది వృద్ధుల కోసం కూడా వృద్ధాశ్రమం కూడా ఈ ప్రాంతంలో ఉంది రేవురు దర్శనం అయింది కదా ఇక్కడ నుంచి కాకినాడలో చూడాల్సిన మరో ప్రదేశాలన్నింటినీ మనం సందర్శిద్దాం కాకినాడ కోస్తా తీరంలో ఉన్న సుందరమైన నగరము శ్రీ ఎస్వి రంగారావు గారు సూర్యకాంతం గారు రావుగోపాలరావు గారు చాగంటి కోటేశ్వరరావు గారు గరికపాటి నరసింహారావు గారు ప్రస్తుతం మనం కాకినాడ మెయిన్ రోడ్లో ఉన్నాము ముందుగా ఈరోజు మనం కోటాయి స్వీట్స్ని దర్శిద్దాం కోటయ్య కాజా అనేది కాకినాడకి మాత్రమే చెందిన ప్రత్యేకమైన ఫుడ్డు వీరు మొదటగా తెనాలి వాస్తవ్యులు అయితే తెనాలి నుంచి వీరు కాకినాడ వచ్చి ఆఖ స్థిరపడి పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా స్వీట్ షాపును తెరవడం జరిగింది వారు కనిపెట్టిందే కాకినాడ కాజా కాజాలో రెండు రకాలు ఒకటి గొట్టం కాజా రెండు మడత కాజా మడత కాజా అనేది తాపేశ్వరానికి పెట్టింది పేరు గొట్టం కాజా అనేది కాకినాడకి పెట్టింది పేరు ఇదే కాకినాడలో ఎంతో పేరుగా అంచిన కోటయ్య కాజా షాప్ ఇక్కడ కాజాని తీసుకుని మన ప్రయాణాన్ని ముందుకు సాగిద్దాం ఇదే కాకినాడ గొట్టం కాజా ఇది కిలో దాదాపుగా నూట యాభై వరకు ఉంటుంది ఇందులో మళ్ళీ రెండు రకాలు ఇవి బేబీ కాజా అంటారు అంటే చిన్న సైజులో ఉంటాయి రసగుల్లాల్లాగా లోపల చూసారా ఎంత జ్యూసీగా ఫ్రెష్గా ఉన్నాయో కాకినాడ వస్తే దీన్ని తప్పకుండా ట్రై చేయండి కాజా రొజ్ చూసాం కదా ఇప్పుడు కాకినాడలో మరో ఫేమస్ అయిన ప్రదేశానికి వెళ్దాం అదే సుబ్బయ్య గారి హోటల్ పూర్తి సహకారంతో ఎంతో మర్యాదగా కొసరి కొరేసరి వడ్డించే ఒక ప్రదేశమే కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ పంతొమ్మిది వందల యాభై ఐదులో దీన్ని ఓపెన్ చేయడం అయింది ఇప్పటికి కూడా ఆయన లేకపోయినా ఆయన వారసుల చేత నిర్విరామంగా కొనసాగుతుంది మన హైదరాబాద్లో కూడా అనేక బ్రాంచులు ఉన్నాయి ఏదేమైనప్పటికీ దీని ఒరిజినల్ టేస్ట్ చూడాలంటే మనం కాకినాడకి రావాల్సిందే అంటారు కదా చవితల్లి చవితల్లి కన్నతల్లి కన్నతల్లి అని ఆ రుచి మాత్రం ఇక్కడే ఉంటుంది సుబ్బయ్య గారి మరణానంతరం వారి కొడుకులు వేరుపడి వారు కూడా పక్కనే సుబ్బయ్య గారి అబ్బాయి అని హోటల్ పెట్టడం జరిగింది ఈ ప్రదేశం కాకినాడలోని రామారావుపేటలో ఉంటుంది రైల్వే స్టేషన్ కేవలం రెండు కిలోమీటర్లు ఇప్పుడు మనం కాకినాడ నగరం గుండా ప్రయాణిస్తూ కాకినాడ పోర్ట్ ఏరియాకి చేరుకుందాము ఈ కాకినాడ ప్రజెంట్ మనం రామారావుపేటలో ఉన్నాను ఇక్కడే ఆర్కలాజికల్ వారి మ్యూజియం కూడా ఉంటుంది కాకినాడ వస్తే దాన్ని కూడా తప్పకుండా సందర్శించండి ఈ మ్యూజియంలో కెమెరా ఎలా ఉంది ఇక్కడ అనేక కాలం నాటి పురాతన ఉన్నాయి తప్పకుండా దర్శించండి ఇప్పుడు మనం పోర్ట్ ఏరియాకి చేరుకున్నాం ఇది పోర్ట్ ఏరియాలో ఇది సుబ్బిరామిరెడ్డి గారు నిర్మించిన కుంభాభిషేకం దేవాలయం ఇక్కడ పెద్ద రావణాసుడి విగ్రహం కూడా ఉంటుంది దీన్ని కూడా ఖచ్చితంగా చూడండి ఎట్లాగో ఇంత దూరం వచ్చాం కాబట్టి ఇక్కడ పొద్దు పొద్దున్నే చేపల మార్కెట్ ఉంటుంది సముద్రంలో వేటకెళ్ళిన మత్స్యకారులు ఇక్కడ ఉన్న చేపల మార్కెట్లో చేపలకి వేలం వేస్తుంటారు ఒకసారి అదేంటో చూసొద్దాం ఇంత పెద్ద చేపలని అయితే నేను ఎప్పుడూ చూడలేదు సముద్రపు చేపలు భారీ సైజులో ఉన్నాయి చూడండి ఒకసారి ఇక్కడ వేలం కూడా వేస్తున్నారు ఒకసారి విన్నాం వాళ్ళు వేలం మీద వేస్తున్నారు ప్రస్తుతం చేప ఖరీదు ఎనిమిది వేల నాలుగు వందలు పలుకుతుంది రేటు అదే వేలం వేస్తున్నారు ఈ కుంభాభిషేకం దేవాలయం అనేది కాకినాడ రైల్వే స్టేషన్కి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది కాకినాడ బీచ్ అనేది వాకల్పూడి బీచ్ అది కాకినాడ నగరానికి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది పోర్ట్ ఏరియా ఇదంతా రకరకాల చేపలు పెద్ద పెద్ద స్వరచేపలలాగా ఉన్నాయి ఇవన్నీ ఇవి చిన్న చేపలు ఇవి కూడా భయంకరంగా ఉన్నాయి చూడటానికి చేపల మార్కెట్ని చూసాం కదా ఇక్కడ నుంచి మనం కాకినాడ బీచ్ ఏరియాకి వెళ్దాం ఈ కాలవ చూడండి ఇది గోదావరి కాలవ గోదావరి మొత్తం కోనసీమలో ఐదు ప్రాంతాల్లో సముద్రాల్లో కలుస్తుంది ఇది చివరి భాగం ఎంత సుందరంగా ఉంది కదా ఈ కాలువ ఇక్కడ నుంచి మనం ఎంతో ఫేమస్ అయినా ఉప్పడ బీచ్ రూటికి చేరుకుందాం ఉప్పాడ ఉప్పడ కేవలం సముద్రానికే మాత్రమే కాదు ఉప్పడ చీరలు కూడా చాలా పెట్టింది పేరు ఉప్పాడ పట్టు చీరలు కూడా చాలా ఫేమస్ ప్రస్తుతం మనము కాకినాడ బీచ్ నుంచి ఉప్పాడ వెళ్ళే రూట్లో వెళ్తున్నాము ఈ ప్రాంతం ఎప్పుడు సముద్రం కోతకు గురవుతూ ఉంటుంది చూడండి అందుకే అలలు మనం వెళ్తుంటే మన మీద పడుతూనే ఉంటాయి ఇక్కడ అలలు ఇక్కడ చూడండి అలలు ఎంత వేగంగా వస్తున్నాయి మన మీదకి ఈ ఎండాకాలంలో కూడా కాకినాడ తీర ప్రాంతంలో రెండు రోజులు వానలు కురవడం జరగడంతో పెద్ద పెద్ద అలలు ఎలా వస్తున్నాయో చూడండి చాలా సుందరమైన ప్రదేశం ఇక్కడ వరకు చాలా చాలా సినిమాలు షూటింగ్లు కూడా తీయడం జరిగింది ఒకవేళ మీరు కాకినాడ వస్తే కాకినాడ నుంచి ఉప్పాడ కంపల్సరీగా జర్నీ చేయండి ఈ లైన్ మొత్తం పది కిలోమీటర్లు ఉంటుంది ఒకసారి ఏరియల్ వీలో చూడండి ఈ ప్రదేశం ఎంత అందంగా ఉందో ఆ కనిపిస్తున్న భాగమే ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని సందర్శించండి ఇదంతా కాకినాడ పోర్ట్ ఏరియా ఈ ప్రదేశంలోనే ఓఎన్జేసి వారి ఆఫీసు నాగార్జున ఫెర్టిలైజర్సు అదేవిధంగా కోరమెండల్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి కాకినాడ పోర్ట్ ఏరియా నుంచి మనం తిరిగి కాకినాడ నగరంలోకి వచ్చేసాము ఈ కాకినాడలో ఉన్న దాదాపు ప్రభుత్వ ఆఫీసులన్నీ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన పిఠాపురం మహారాజు వారు నిర్మించినవి కాకినాడలో ఉన్న పిఆర్ కాలేజు మరియు అనేక గవర్నమెంట్ సముదాయాలన్నీ వారు నిర్మించినవి సో ఇదండి కాకినాడ ఒక విశేషం ఇది పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియోలో మనం కోనసీమని పూర్తిగా ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ పార్ట్ వన్ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఇప్పుడు ఒకసారి ఏరియల్ వ్యూస్ చూద్దాం ఇది మనం ఇందాక వచ్చిన కాలవ ఉప్పాడ కాలవ రూటు ఇదే నేను ఇందాక చూపించాను కదా కెనాల్ ఇది రేవూరి సాయిబాబా ఇది ఉప్పాడ బీచ్ రోడ్డు కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు ఇది కాకినాడ వీడియో చూసినందుకు ధన్యవాదాలు